హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మాకు తెలిసిన ఆవిడ అన్నమాట, లైక్ ఇంట్లో కుక్, తను జొన్న రొట్టెలు చేస్తుంది. సో జొన్న రొట్టెలు ఎలా చేస్తారు తెలంగాణ స్టైల్లో చూపిస్తున్నాము. ఒక పెద్ద తాంబాలంలో ఇలా ఒక పక్కకు పిండి పోసుకొని కావాల్సిన పిండి చల్ల నీళ్ళతోనే తడుపుకుంటుంటాను. నార్మల్గా కొందరు వేడి నీళ్లు మరిగే నీళ్ళతోని కలుపుతారు, అండ్ తినొచ్చేసి చల్ల నీళ్ళతోనే బాగా పిండిని తడిపి మర్దనాలాగా ఇట్లా బాగా పిండిని చేసిందనమాట. చేసిన తర్వాత చేతిలోనే ఇలానే కొంచెం పొడి పిండి తీసుకొని కొంచెం ఒక రొట్టెని కొంచెం వెడల్పుగా చేసి అది పీట మీద వేసి రొట్టె కొడుతుంది. చూడండి ఎలా కొడుతుందో. ఎందుకంటే ఒక్కొక్కరి టైప్ ఆఫ్ రొట్టె మేకింగ్ ఒక్కొక్కలాగుంటుంది, నాదైతే కంప్లీట్లీ డిఫరెంట్. నేను వేడి వేడి మరిగిచ్చే నీళ్లు పిండిలో వేసి కలిపి ఒక 1-2 మినిట్స్ వదిలేసి అప్పుడు బాగా తిను చేసినట్టే మర్దనాలాగా చేసి సేమ్ ఈ తర్వాత ప్రొసీజర్ అంతా కూడా పీట మీద పెట్టేంత వరకు ఒకటే. పీట మీద పెట్టిన తర్వాత నేను బెలాయించే కట్టె ఉంటుంది కదా, బేలం కట్టె అంటారు, ఆ కట్టెతో నేను బెలాయిస్తానన్నమాట. ఇలా చేతులతో కొట్టడం అనేది నా వల్ల కాదు. సో తిను ఈ విధంగా రొట్టెని తిప్పుకుంటా రొట్టె కొడుతుంది. ఎంత అంటే సన్నగా అసలు పాపడల్లాగానే ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటుంది. మినిమం ఒక 20-30 రొట్టెలు కద్దలకుండా కూర్చొని చేస్తుంది అనమాట ఈ ఆంటీ, చాలా టాలెంటెడ్. సో ఈ వీడియో పెట్టాలి. అసలు రొట్టె మేకింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, తినది ఏ స్టైల్ అని చెప్పేసి నేను వీడియో అనేది షూట్ చేశానమాట. సో నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, అండ్ మీరు వీడియో అయితే ఎక్కడ కూడా పాజ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వెడల్పుగా ఇంత మంచిగా చేసిన రొట్టెని దీన్ని మనము పెనం మీద వేయాలన్నమాట. పెనం మీద వేసిన తర్వాత ఈ పొడిపిండి ఎక్కడైతే కనబడుతుందో కింద వైపు మనకు పొడిపిండి ఉంటుంది, ఆ పొడిపిండి మీద నీళ్లు చల్లి ఆ పొడిపిండి కనబడకుండా కలిసిపోయేలాగా ఆ తర్వాత మనము రొట్టెని గుండ్రంగా తిప్పుకుంటూ రొట్టె కాలుస్తామన్నమాట. సో ఆ ప్రొసీజర్ అంతా కూడా ముందు ఉంది, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ నేను రొట్టె చేసిన వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా స్టైల్ రొట్టె ఎలా ఉంటుందో అది కూడా చూడండి. చూడండి అంత పెద్ద రొట్టెని ఇలా తీసి అలా వేసింది, అది కూడా ఒక టాలెంట్. రొట్టె పిండి తడిపే దగ్గర నుంచి అది మొత్తం కాల్చి పక్కన పెట్టి తినేంత వరకు కూడా ఎక్స్పీరియన్స్ టాలెంట్ పక్కా ఉండాలి. ఎందుకంటే రొట్టె మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ ఆల్సో చాలా హెల్దీ కూడా. ఎవరికి పడితే వాళ్ళకి రొట్టె అనేది రాదు. చపాతీ ఏముంది ఇలా తడుపుతాం పిండి, అది ఏ షేప్ వచ్చినా కానీ చేస్తాం, కానీ రొట్టె చేతులతో కొడతాం కదా అది రాదు. అఫ్కోర్స్ నాకు కూడా రాలేదు, కానీ నేనేం చేశానంటే బేలం కట్టెతోని నేర్చుకున్నాను అనమాట. నాది కూడా చాలా మంచిగా సక్సెస్ అయింది, రొట్టె కూడా మంచిగా పొంగుతుంది కూడా. సో తిను ఈ విధంగా పిండి అనేది కనబడకుండా పైపైన జస్ట్ ఒక క్లాత్ తీసుకొని అలా అలా టచ్అప్ ఇస్తుంది అనమాట రొట్టెకి ఆంటీ, ఇట్లా టచ్అప్ ఇస్తుంది. చూడండి ఆ తర్వాత నిదానంగా ఫ్లేమ్ పెంచుకొని తగ్గించుకుంటూ రొట్టె అనేది కంప్లీట్గా కాలుస్తారనమాట. ఆ రొట్టె అంత పెద్ద రొట్టె ఇట్లా చేతుల మీద వేసుకొని డైరెక్ట్ తీసి అలా వేసింది కదా, అది ఎక్కడ కూడా ఇరిగిపోకుండా వంకర పడకుండా పెనం మీద మిడిల్లో ప్రాపర్గా పడిందంటే తను ఎంత ఎక్స్పీరియన్స్డో మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రము ఒకసారికే రొట్టె రాదు, ఒక్క రోజు ఒక 1/4 కిలో పిండి అయితే వేస్ట్ అయిపోతుంది. చేయంగా 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 చేయంగానే రొట్టె అనేది వస్తుంది అనమాట. నేనైతే ఫస్ట్లో చాలా పిండి వేస్ట్ చేసేదాన్ని, ఒక్కోసారి ఈ పిండి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అది పిండి అలా అని గిన్నెలో ఒక బౌల్లో తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా రుద్దుకొని బాగా నలుగు అంటారు కదా జొన్న పిండిలో, అదో టైప్ ఆఫ్ సన్నగా స్క్రబ్ పార్టికల్స్ లాగుంటాయన్నమాట. ఈ జొన్న పిండి, బియ్యం పిండి అండ్ శనగపిండితో బాడీ స్క్రబ్ చేసుకుంటే కూడా మంచిదని చెప్పి ఆ పిండి నేను వేస్ట్ చేయకుండా బాత్రూంలో ఒళ్ళంతా రుద్దుకొని అలా స్నానం పోసుకునేదాన్ని అప్పట్లో. నేర్చుకునే టైంలో, ఇప్పుడు అలా వేస్ట్ చేయబుద్ది కాదు, ఎందుకంటే అమ్మో ఒక రొట్టె అయిపోతుంది కదా అనిపిస్తుంది రానప్పుడు అనమాట. సో చూడండి ఇలాగే తిను ఒకటి 2 రొట్టెలు చేస్తుంది, అండ్ అలా ఒక 2 రొట్టెలు చేసేంత వరకు అయితే వీడియో షూట్ చేశానన్నమాట. మీరు కూడా తప్పకుండా రొట్టె, జొన్న రొట్టె మెయిన్ థింగ్, జొన్న రొట్టె వెదర్ పచ్చ జొన్నలే కానీ తెల్ల జొన్నలే కానీ జొన్న రొట్టె తినడం అనేది చాలా చాలా హెల్దీ అంటే హెల్దీ ఫుడ్. మీరు కూడా జొన్న రొట్టెలు నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో చూసుకుంటూ నేర్చుకోండి.
అండ్ ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ వీడియో చూడండి. ఆంటీ ఇన్ని రొట్టెలు చేస్తుంది కదా, సో నిల్చోని వంట బండ మీద చేయలేరు, సో మాకు ఇక్కడ సైడ్కి కొంచెం లైక్ ఓపెన్ స్పేస్ ఉందన్నమాట. ఆ స్పేస్లో తను ప్రశాంతంగా కూర్చొని చేస్తుంది. ఫైనల్గా రొట్టెలు కంప్లీట్ అయిపోయాయి. ఎంత పలచగా అంటే అసలు ఇంకా అన్నీ ఒకటే సైజు, ఒకటే స్టైలు, మెత్తగా నీట్గా చూడండి అసలు ఎంత పలచగా చేసిందో. చాలా టాలెంటెడ్ అసలు ఆంటీ కుక్ అన్నమాట, మా ఇంట్లో చాలా బాగా చేస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను రొట్టె చేసిన వీడియోలు కూడా చూడండి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.